హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడీ నేను ఈ ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ మటన్ మరగ్ హైదరాబాద్లో జరిగే ప్రతి చిన్న ఫంక్షన్ నుంచి మొదలుకొని పెద్ద ఫంక్షన్స్ రిసెప్షన్ వరకు అన్నిట్లలో ఈ మటన్ మరగ్ రెసిపీ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే ముఖ్యంగా మెయిన్గా ముస్లిమ్స్ వాళ్ళు దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు దీన్ని నాన్ రోటీతో తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ దాంతోనే చాలామంది ప్రిఫర్ చేస్తారు చూడ్డానికే కాదు ఎంతో ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ సూప్ అనేది మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ స్పెషల్ రెసిపీ మటన్ మదగ్ మటన్ మరగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక పావు కేజీ వరకు మటన్ పీసెస్ని తీసుకుంటున్నాను విత్ బోన్ దాన్ని ఒక ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని కొద్దిగంత పసుపుతో పాటు కొద్దిగంత ఉప్పు యాడ్ చేసుకొని ఒకటి గ్లాస్ లేదా ఒక మూడు కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు నేను పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే నేను కుక్ చేసుకోవచ్చు కాకపోతే ఈ విధంగా చేస్తే కొంచెం మనకి టైం అనేది సేవ్ అయ్యి మటన్ ఇంకొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఫైవ్ టు సిక్స్ విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను ఒక్కసారి ఈ మటన్ పీస్ని కూడా చెక్ చేసుకుంటున్నాను సో ఉడికింది కాబట్టి దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పది నుంచి పన్నెండు వరకు కాజుతో పాటు బాదంని కూడా నానబెట్టింది నేను తీసుకుంటున్నాను ఈ రెండు కూడా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని సగం కప్పు పాలని కూడా యాడ్ చేసుకొని మంచిగా చిక్కటి పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము చాలామంది బాదం ఉండే పొట్టు అనేది తీసేస్తారు కానీ నేను మాత్రం తీయట్లేదు ఎందుకంటే బాదంలో ఉండే పొట్టు కూడా చాలా హెల్దీ అనమాట ఇది చాలా మందికి తెలియదు ఇప్పుడు ఒక కడై లేదా ప్యాన్ అనేది తీసుకోండి అందులో ఒక పావుక పొదుపు నెయ్యిని హీట్ చేసుకొని ఇప్పుడు హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను సగం స్పూన్ సాజీరాతో పాటు నాలుగైదు లవంగాలు నాలుగైదు ఇలాచీలు చిన్న దాల్చిన పట్టాతో పాటు సగం స్పూను మిరియాలు సగం స్పూను కబాబ్చిని దీన్ని తోక మిరియాలని కూడా పిలుస్తుంటారు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు నెయ్యిలో వేయించుకోవాలి ఇప్పుడు రెండు నుంచి మూడు వరకు మీడియం సైజుని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రమే ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి మరి లాగా ఎక్కువ గోల్డెన్ పేరు వద్దు జస్ట్ లైట్ లైట్గా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందే మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక స్పూన్ మిరియాల పొడితో పాటు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం మటన్ ఉడకపెట్టేటప్పుడు ఉప్పు యాడ్ చేసుకున్నాము కొంచెం అందులో జాగ్రత్తగా ఉండని సో ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఆల్రెడీ మటన్లోనే వాటర్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ వాటర్ పోయేంత వరకు మిరియాల పొడి యొక్క మసాలా కూడా ఈ మటన్కి పట్టేంత వరకు ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు బాదం యొక్క పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను దాంతోపాటే ఒక వంద గ్రాముల వరకు పెరుగుని ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ రెండు కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని రెండు గ్లాసుల నీళ్ళతో పాటు ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనాతో పాటు ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇంకొక పది నిమిషాల పాటు స్టవ్ పైన అట్లానే పెట్టుకోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకున్నట్టయితే లైట్గా నెయ్యి అనేది సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు స్టవ్ పైన పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఫేమస్ హైదరాబాదీ స్పెషల్ రెసిపీ మటన్ మర్గ్ రెడీ అయిపోతుంది దీన్ని నాన్తో తీసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ఏమైనా కొత్తగా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో